టెన్త్ విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్. దగ్గర పడుతున్న పరీక్షలు, పూర్తి కాని సిలబస్, గణితం, జీవ, భౌతిక శాస్త్రాలపై విద్యార్థుల ఆందోళన. ఆన్లైన్ క్లాసులు అర్థం కాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి. కేసీఆర్ క్యూటీఎఫ్ లేక. విద్యాశాఖలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ సిఫార్సుల ప్రకారం కనీస మూల వేతనం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్కు సోమవారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లేఖ రాసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస మూల వేతనం ఇవ్వడంతో పాటు ప్రతి ఏటా 1,000 రూపాయల వేతనం పెంచాలని విశ్వాల్ కమిటీ సిఫార్సు చేసిందని యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెంగయ్య చావరవి లేఖలో పేర్కొన్నారు. కేజీబీవీ యూఆర్ఎస్ ఫుల్ పార్ట్ టైం ఉద్యోగులకు కనీస మూల వేతనం అమలు చేయాలని కోరారు. 4వ తరగతి ఉద్యోగులకు ప్రస్తుతం 7,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, వారికి 19,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని పేర్కొంది. ఏప్రిల్ 1 తర్వాతే ఫిట్మెంట్ జీవోలు. హెచ్ఆర్ఏపై రానున్న స్పష్టత. నేడు వయోపరిమితి పెంపుపై నోటిఫికేషన్. వేతన సవరణపై జీవోలు 1 తర్వాతే జారీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జీవో తయారీలో ఆర్థిక శాఖ తలమునకై ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30% ఫిట్మెంట్ను అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆర్థిక శాఖ జీవోలకు తుదిరూపు ఇచ్చే పనిలో పడింది. ఫిట్మెంట్ జీవో అన్ని వివరాలతో దాదాపు 500 పేజీల వరకు డిఏహెచ్ఆర్ఏ సిసిలపై జీవోలు క్లుప్తంగా ఉండనున్నాయి. కొత్త టీచర్లకు నష్టం. పీఆర్సీతో కొందరి కేంద్రం 2017లో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, కానీ కొందరికి 2019లో, మరికొందరికి 2020లోనూ నియామక పత్రాలు. దీంతో ఎస్ఏలుగా ఎంపికైన హెచ్టీలు పండిట్లకు భారీ నష్టం. పంచాయతీరాజ్ టీచర్లకు పే ప్రొటెక్షన్ లేకపోవడమే కారణం. ఇక అదే టీఆర్టీలో ఎంపికైన మరో 7,500 మందికి దక్కని ఫిట్మెంట్. న్యాయం చేయాలంటున్న కొత్త టీచర్లు. ప్రమోషన్లు రావు, పే స్కేల్ ఇవ్వరు. ఆందోళనలో 23,000 మంది వీఆర్ఏలు. 7 నెలలైనా నెరవేరని సీఎం హామీ. రెవెన్యూ శాఖలో అత్యధిక సంఖ్యలో ఉన్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లకు ప్రమోషన్లు నిలిచిపోయాయి. విద్యార్థులతో పాటు సీనియార్టీ ఉన్న ఇటీవల కల్పించిన ప్రమోషన్లో వారికి అవకాశం కల్పించలేదు. మరోవైపు వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని 7 నెలల క్రితం అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఒకవైపు ప్రమోషన్లు రాక, మరోవైపు పే స్కేల్ అమలు కాక రాష్ట్రంలోని 23,000 మంది వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారు. శానిటేషన్ వర్కర్ల ధర్న. వరంగల్ ఎంజీఎం సీకేఎం హాస్పిటల్లో చేపడుతున్న శానిటేషన్ వర్కర్ల రిలే నిరాహార దీక్షలు సోమవారం 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్లో 20 ఏళ్ల నుంచి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్గా చాలీచాలని జీతాలతో డ్యూటీలు చేస్తున్న తమకు 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. కరోనా సమయంలో జీతాలు పెంచుతామని డిఎంఈ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల హామీ ఇచ్చినా నేటికీ పట్టించుకోలేదన్నారు. రూల్స్ ప్రకారం ప్రతి కార్మికుడికి 17,500 వేతనం ఇవ్వాలన్నారు. మాకు పీఆర్సీ ఇవ్వండి. మంత్రి ఎర్రబెల్లికి ఈ పంచాయతీ ఉద్యోగుల వినతి. గ్రామ పంచాయతీలో ఆపరేటర్లుగా పనిచేస్తున్న 1,100 మందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రెజరీ నుంచి జీతాలు ఇవ్వాలని, పీఆర్సీ ఇవ్వాలని ఈ పంచాయతీ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.